డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ను చూస్తున్నందుకు, అదే రకంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, మనందరికీ తెలిసిందే ఈరోజు ఇక నుంచి మనం ఒక ఇంపార్టెంట్ ఇంకొక వేరే టాపిక్కి వెళ్తున్నాం. ఇందులో కూడా మనకి ఏంటి అంటే మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. దీన్నే సింపుల్గా ఏమని చెప్తున్నామంటే అధ్యయన పద్ధతులను పేర్కొన్నారు సిలబస్లో. మీరు ఒకసారి సిలబస్ షీట్ చూసినట్టయితే ఇందులో ఇప్పుడు ఏమని ఇచ్చారు అంటే మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. అందులో ఇప్పుడు ఏమొస్తాయంటే అధ్యయన పద్ధతులు, అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులుగా వాటిని సైకాలజీలో పేర్కోవడం అనేది జరిగింది. ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు మార్క్స్, 1 or 2 డెఫినెట్గా అడుగుతున్నారు. సో చాలా ఈజీగా మనం ఇందులో సాధించుకోవడానికి అవకాశం ఉన్న టాపిక్, చాలా అత్యంత సులభం. మనం ఈ పద్ధతుల గురించి ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్ 3-4 వీడియోస్లో మనం సులభంగా నేర్చుకోవడానికి దయచేసి తప్పనిసరిగా సహాయపడుతుంది. దయచేసి మీరు ఆల్రెడీ మీకు వచ్చిండొచ్చు, ఎట్లయినా పర్వాలేదు, ఒకసారి దయచేసి వాచ్ చేయండి. ఒకసారి రిపిటేషన్ అవుతుంది, రివిజన్ అవుతుంది, కొత్తగా ఒకవేళ ఉన్నట్టయితే పూర్తిగా వినండి దయచేసి. ఓకే, సో ఈ రకంగా చూసినట్టయితే మనం మరొకసారి చూడండి, టాపిక్ ఏంది అంటే మన టెట్ సిలబస్ ప్రకారంగా వెళ్తున్నాం మనం, మీ అందరికి తెలిసిందే. అందులో ఇప్పుడు ఏమిచ్చాడు, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అందులో ఏమిటి అంటే వీటిని తెలుగులో కనుక మనం దాన్ని మార్చుకుంటే మనం ఏమంటామంటే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులు. మీరు ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్ కనుక చూసినట్టయితే ఏమున్నాయంటే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతుల కింద ఇచ్చారు, అవునా కదా. సో ఇందులో ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గా కొన్ని ఉన్నాయి. అందులో ఒక పద్ధతి ఏంటంటే అంతఃపరిశీలన పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటారు ఒకటి. అదేవిధంగా రెండవది ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. ప్రవర్తన అధ్యయనం చేసినప్పుడు ఇంకొక పద్ధతి పరిశీలన పద్ధతి. అదేవిధంగా మరొకటి ఏంటిది అంటే ప్రయోగ పద్ధతి అంటారు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో మామూలుగా అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలు చేశారు. మనం గమనించింది అభ్యసన సిద్ధాంతాలు వారి ద్వారా రూపొందించడం అనేది జరిగింది. వాటిని ఏమంటారంటే మామూలుగా వారు చేసిన అధ్యయనాన్ని ప్రయోగ పద్ధతి అంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంటర్వ్యూ మెథడ్, రకరకాల ఇంటర్వ్యూస్ చూస్తుంటాం మనం మామూలు టీవీస్లో కానీ అందులో కానీ రకరకాల ఇంటర్వ్యూలు చూస్తుంటాం, దాన్ని ఏమంటారంటే ఇంటర్వ్యూ పద్ధతి అంటారు. అదే రకంగా కేస్ స్టడీ పద్ధతి అని అంటారు. అంటే మామూలు కేస్ అంటే ఏదైనా ఒక విద్యార్థుల పట కానీ వ్యక్తుల పట కానీ ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని కేసుగా పరిగణిస్తారు. లేదా ఒక వ్యక్తి విజయం సాధించాడు, విజయానికి మూల కారణమైంది, లేదా ఒక సంస్థ కావచ్చు, అదొక కేసుగా పరిగణిస్తాం సైకాలజీలో, దాన్ని కేస్ స్టడీ పద్ధతి అంటారు. ఈ విధంగా రకరకాల అధ్యయన పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి మనం వివరంగా చూస్తాం. ఇందులో ఈరోజు మనం ముఖ్యంగా ఒక పద్ధతిని తీసుకున్నాం, దాన్ని ఏమంటారంటే అంతఃపరిశీలన పద్ధతి అంటారు. దీనికే ఇంకొకటి అంతరిక్షణ పద్ధతిని కూడా అంటారు, అంతఃపరిశీలన పద్ధతి లేదా అంతరిక్షణ పద్ధతి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటారు. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటారు. దీన్ని రూపొందించిన డెవలప్ చేసిన ఎవరు అంటే మామూలుగా విద్యావేత్త సెయింట్ అగస్టిన్. దీన్ని మామూలుగా డెవలప్ చేసింది ప్రతిపాదించింది ఎవరు అంటే సెయింట్ అగస్టిన్ అనే ఒక విద్యావేత్త. వీరు మామూలుగా దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది, దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఏంటిది మరి అంతఃపరిశీలన పద్ధతి అంటే, అంటే మామూలుగా చూద్దాం ఇక్కడ ఏమంటున్నారు, తన లోపటికి తానే చూసుకోవడం, మన లోపటికి మనమే చూసుకోవడం, అంటే మన ప్రవర్తనను మనమే అధ్యయనం చేసుకోవడం, మన ఆలోచనలను మనమే అధ్యయనం చేసుకోవడం, మనమే పరిశీలించి చూసుకోవడం, మన భావాలను మనమే చూసుకోవడం, మన యొక్క అనుభూతులను మనమే చూసుకోవడం, దాన్ని ఏమంటున్నారంటే అంటే చూసారా తన లోపలికి తానే చూసుకోవడం, దీన్ని అంతఃపరిశీలనగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక విషయం లేదా సంఘటన జరిగినప్పుడు తన మానసిక స్థితిని తనలోని భావాలను తానే పరిశీలించి చూసుకుని తెలపడం. ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఒక విషయం జరిగింది, జరిగినప్పుడు మనకు మనమే మన యొక్క మానసిక పరిస్థితిని మనమే పరిశీలించి చూసుకుంటాం. మన అనుభూతులు ఏంటో మనం మామూలుగా పరిశీలించి తెలుసుకోవడం అనేది తెలుపుతాం, మళ్ళీ మనం తెలపాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట ఎంట్రెన్స్లో, టెట్ లోపల కావచ్చు, డిఎస్సీ లోపల కావచ్చు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన
ఆయన మామూలుగా నీ ఫీలింగ్స్ ఏంది, తన ఫీలింగ్స్ ఏందో అప్పుడు ఎట్లా అనుభూతి ఏం పొందాడో మామూలు బయటకు తెలియజేయడం, తనలో తాను పరిశీలించుకొని తెలియజేయడం, దాన్ని అంత పరిశీలన పద్ధతి అని అంటాం, ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటాం, అంత పరిశీలన. అదే రకంగా ఇద్దరు మిత్రులే కావచ్చు, ఎవరో ఒకరు ఇద్దరు ఘర్షణ పడ్డారు ఇంకో కోణంలో, ఘర్షణ పడ్డప్పుడు మరి ఎట్లా ఏమైంది, మనలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మనకు మనమే పరిశీలించుకుంటాం, బాధ అనిపించిందా, ఏమనిపించింది, ఎలా, దాన్ని మనం వ్యక్తం చేయడం, మనలో ఫీలింగ్స్ దాన్ని ఏమంటున్నామంటే చూడండి, ఘర్షణ పడినప్పుడు తప్ప ఫీలింగ్స్ ఏంటి అని ఒకవేళ ప్రశ్నిస్తే దాన్ని తన యొక్క భావాలను వ్యక్తం చేయడం అన్నట్టు, అంత పరిశీలన పద్ధతి అంటారు. అదే రకంగా తీసుకున్నప్పుడు జనరల్గా మనం చూస్తున్నాం, లెసన్ పాఠ్యాంశాన్ని బోధిస్తాం మనం, మనం బోధించిన తర్వాత మనకు మనమే మనం మన బోధన ఎలా ఉంది అని మనం అంత పరిశీలన చేసుకుంటాం, ఎలా ఉంది అంటే ఎట్లా ఉంది, వాళ్ళు అనుకున్న విధంగా వచ్చిందా, లేదా ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ జరిగినాయా, ఏమైంది అని మనకు మనమే పరిశీలించి చూసుకుంటాం, తప్పనిసరిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. పీరియడ్ అయిన తర్వాత మనం పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఏం చేస్తాం, సహజంగానే మనం ఆ 45 మినిట్స్లో మళ్ళీ ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ ఉపయోగించామా, టీఎల్ఎం ప్రాపర్ ఉపయోగించామా, పిల్లలతో ఇంటరాక్ట్ అయిందా, గ్రూప్స్ ప్రాపర్గా చేసామా లేదా అని మనకు మనమే ఒకసారి మళ్ళీ ఒకసారి మనకు మనం పరిశీలించి అంత పరిశీలన చేసుకుంటాం, మనం అనుకున్న లక్ష్యాలను సాధించామా లేదా, లేదా ఇంకేం చేసేది ఉండే, ఇంకే చేస్తే ఇంకెట్లా మెరుగుపరుచుకునేది ఉండే అని మనకు మనమే తొంగి చూసుకుంటాం. దీన్ని ఏమంటున్నారు అంటే మామూలు అంత పరిశీలన అని పేర్కోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది ఏంటిది అంటే చాలా ప్రాచీన పద్ధతిగా పేర్కోవడం అనేది జరుగుతుంది, ఇది చాలా ప్రాచీన పద్ధతి. అదే రకంగా చేతన అనుభవాలను అధ్యయనం చేయటకు సహాయపడుతుంది, చేతనం ఉపచేతనం, అదేవిధంగా అచేతనం అంటారు, కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్, మూడు రకాలు ఉంటాయి. అనుభవాలు ఎట్లా ఉంటాయి, పైన ఎట్లా మామూలు గుర్తు తెచ్చుకోగానే వచ్చే వాటిని చేతనంలో ఉన్న అనుభవాలు అంటారు. అదేవిధంగా ఏదో ఉండే అని మనం అనుకుంటే అది కొంచెం ఉపచేతనంలోకి వెళ్ళాయి, సబ్కాన్షియస్లో ఉన్నాయి. కొన్ని అనుభవాలు ఎట్లా ఉంటాయి, మనం ఎంత గుర్తు తెచ్చుకుందామనుకుంటారు వాటిని ఏమంటారంటే అన్కాన్షియస్ అంటారు, అచేతనంలో ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, చేతన అనుభవాలను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది, మీ ఫీలింగ్ ఏంటి, మీ అనుభవాలు ఏంటిది. అదే రకంగా చూసినరా, అదేవిధంగా మన అంతరంగాన్ని మనమే పరిశీలించి తెలుసుకోవడమే అంత పరిశీలన. చూడండి ఇక్కడ మన అంతరంగాన్ని మనమే పరిశీలించి తెలుసుకోవడమే అంత పరిశీలన. మన అంతరంగాన్ని మనమే పరిశీలించి తెలుసుకోవడమే అంత పరిశీలన, ఇంట్రాస్పెక్షన్. అదేవిధంగా మరి దీని ద్వారా ఏంటిది, మరి ఏం లాభం అవుతుంది, ఏం అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఒక కోణంలో అంటే మనలోని లోపాలను సవరించుకొని మన మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది, ఇంట్రాస్పెక్షన్. జనరల్గా మామూలుగా ఉంటాం ఏంటంటే మూర్తిమత్వ వికాసం లోపల మనలో మనకు నచ్చిన గుణాలు ఏంటి, లేదా మనలో మనకు నచ్చని గుణాలు ఏంది అంటారు అని మామూలుగా చేసుకోమంటారు సైకాలజీ, పర్సనాలిటీ అనేప్పట్లు. మామూలుగా పిల్లలతో జనరల్గా మామూలుగా చేస్తుంటాం, ఏంది సార్ నాకు తొందరనే కోపం వస్తుంది సార్, అది నాకు కొంచెం, ఇంకొందరు అంటారు నేను ఇతరులను తొందరగా నమ్మేస్తా సార్ అంటారు. అంటే మనలో మనకు నచ్చని గుణాలు కొన్ని ఉంటాయి, అవునా కదా, ఇంట్రాస్పెక్షన్ ఎట్లా తెలుస్తుంది, ఇంట్రాస్పెక్షన్ ద్వారా తెలుస్తుంది మనకు, నచ్చిన గుణాలు ఉంటాయి, నచ్చని గుణాలు ఉంటాయి. ఏం చేయాలి, వాటిని అధిగమించాలి, అధిగమించేది అందుకు ఏ బద్ధకం చేస్తా సార్, నేను చదువు అనుకుంటా కానీ పోస్ట్పోన్ చేస్తా, ఐ విల్ పోస్ట్పోన్ ద థింగ్స్, అది నాలో నాకు నచ్చని గుణం, మరి ఏం చేయాలి మనం, దాన్ని అధిగమించాలి, అవునా కదా. సో విధంగా మూర్తిమత్వ వికాసాన్ని డెవలప్ చేసుకోవడంలో ఈ అంత పరిశీలన పద్ధతి మనకు తప్పనిసరిగా చాలా సహాయపడుతుంది, ఇది ఒక అడ్వాంటేజ్. అదే రకంగా ఇంకొకటి ఏంటంటే మన బోధనలోని లోపాలను సవరించుకొని అదేవిధంగా మన బోధనను మెరుగుపరచుకోవడంలో చాలా సహాయపడుతుంది, టీచర్కు చాలా, ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఏ రంగంలోనే ఉపయోగపడుతుంది. అదే రకంగా మనకు ఉపాధ్యాయులుగా మనకు ఎట్లా సహాయపడుతుంది అంటే మన బోధనలోని లోపాలను గుర్తించుకుంటాం, అదేవిధంగా సవరించుకుంటాం, అంతే కదా, మెరుగుపరుచుకోవడం అంటే లోపాలను గుర్తించుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా వాటిని సవరించుకోవాలి, అదేవిధంగా ఈ విధంగా బోధనను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అడుగుతాడు ఒక టీచర్ మన తన బోధనను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటిది అంటే ఇంట్రాస్పెక్షన్ మెథడ్, లేదా మూర్తిమత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి సహాయపడే పద్ధతి ఏంటిది, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. లేదా ఇంతవరకు మనం చూస్తున్నాం కదా ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు, లేదా తన లోపటికి తానే చూసుకోవడం అనేది ఏ పద్ధతిలో ఉంటుంది
అంత పరిశీలన పద్ధతి. ఈ రకంగా ఎట్లనే సింపుల్గా ఉంటాయి, వెరీ వెరీ సింపుల్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో పట ఇంకా కొంచెం గమనించినట్టయితే, పరిశీలించే వ్యక్తి, పరిశీలితుడు ఇద్దరు. ఎవరిని పరిశీలిస్తా ఉన్నాం? మనకు మనమే పరిశీలిస్తున్నాం. పరిశీలితుడు మనమే, పరిశీలించే వాళ్ళు ఎవరు? మనమే కదా. ఈ యొక్క ఇంట్రాస్పెక్షన్లో పరిశీలకుడు పరిశీలితుడు ఒక్కరే. ఇదొకటి గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఇంకొకటి ఏమంటారంటే, ఎక్స్పెరిమెంటర్ సబ్జెక్టు ఒక్కరే ఉంటారు. ఇందులో ప్రయోక్త ప్రయోజ్యుడు ఒకటే ఉండేది ఏది? అవునా కదా, ప్రయోక్త ప్రయోజ్యులు ఒక్కరే ఉంటారు. అంటే ఇందులో ఇప్పుడు ఎవరు అంటే ప్రయోక్త ప్రయోజ్యుడు సేమే, మనమే ఎక్స్పెరిమెంటరు. అదేవిధంగా మనమే మామూలుగా సబ్జెక్టు కూడా మనమే. ఇవి ఉండేది ఏది అంటే ఈ యొక్క ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఎక్స్పెరిమెంటర్ సబ్జెక్టు ఒకరే. జనరల్గా ప్రయోగ పద్ధతిలో చూస్తుంటాం, ప్రయోగాల్లో కూడా మనం ప్రయోగం చేస్తే మనల్ని ఎక్స్పెరిమెంటర్ అంటారు. ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తామో వాళ్ళని ఏమంటారంటే సబ్జెక్ట్స్ అంటారు. కానీ ఇక్కడ ఎవరు? ఎక్స్పెరిమెంటరు మనమే, సబ్జెక్టు మనమే. ఈ విధంగా సేమ్ ఒకే వ్యక్తి ఎందులో ఉంటారు అంటే ఎందులో వస్తుందంటే ఏ అధ్యయన పద్ధతిలో? ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంత పరిశీలన పద్ధతులు. లేదా పరిశీలకుడు పరిశీలితుడు ఒక్కలే, ఇలా అంటే అంత పరిశీలన పద్ధతి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ పద్ధతిలో మామూలుగా డిసడ్వాంటేజ్ ఏం చెప్తారంటే, ఆత్మాశ్రయత ఎక్కువ, సబ్జెక్టివిటీ ఎక్కువ. అంటే మనం చెప్పిందే ఇక మనలో ఏదో ఒకటి అనుకోవటం, మనసులో ఒకటి ఉంటే బయట కూడా ఏ నాకు చాలా సంతోషం అవుతుంది. మామూలుగా ఎవరైనా మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఎవరో చుట్టాలో బంధువులు వస్తారు, అరే మేము వస్తున్నాం మీకు తిప్పలు పెడుతున్నాం అంటే మనకు మనసులో ఉంటుంది, అరే ఎగ్జామ్ పీరియడ్లో వీళ్ళు ఎందుకు వచ్చారు బాబు అని ఉంటుంది. కానీ అయినా మనం ఏమంటాం జనరల్గా, ఏ లేదు లేదు మీరు వచ్చారు కదా, ఏ చాలా సంతోషం, అబ్బాయి రాకరాగా వచ్చారు కదా అంటాం మనం. అది నిజమైన ఫీలింగా? కానీ కాదు, మనలోపల ఉన్న అసలు ఫీలింగ్ వేరు, బయటకనే ఫీలింగ్ వేరు. అవునా కాదు. అంటే ఈ విధంగా ఇందులో పట్ల సబ్జెక్టివిటీ అనేది, ఆత్మాశ్రయత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో పట్ల ఉండే ప్రధాన లోపం అడిగారు ఇద్దరు క్వశ్చన్లో, సబ్జెక్టివిటీ టెట్లు అడుగుతున్నారు అడిగారు క్వశ్చన్, ఇది సబ్జెక్టివిటీ ఎక్కువ ఉన్నది ఏది, ఆత్మాశ్రయత ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఉన్నది ఏది, ఏ అధ్యయన పద్ధతిలో పట్ల ఆత్మాశ్రయత అనేది ఎక్కువగా ఉంటుంది, సబ్జెక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది ఏంటిది? అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఇది పక్షపాత వైఖరి అనేది ఉంటుంది, దీన్ని పార్షువాలిటీ అని ఉంటుంది అన్నట్టు దీన్ని అంటారు. ఇది ఇందులో ఉన్న ఒక ప్రధానమైన లోపం. అదేవిధంగా పిల్లల్లోపట, జంతువుల్లోపట, ముఖ్యంగా ఏంటంటే మూగవారిలోపట, పిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు మూగవారిలోపట ఏంటంటే, వారి యొక్క భావాలను తెలుసుకోవడం అనేది చాలా కష్టమైంది. అవునా కాదు. అదే రకంగా జంతువుల్లోపట ఈ పద్ధతి ద్వారా అధ్యయనం చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇది ఇందులోపట ఉన్న మొత్తం అంత పరిశీలన పద్ధతి గురించి. ఒకసారి మళ్ళొకసారి సింపుల్గా రివిజన్ చేసుకుందాం. ఒకసారి కాకపోతే 4 సార్లు చదవండి, కానీ మార్క్స్ మాత్రం డెఫినెట్గా మనం తీసుకోవాల్సిందే. ఒకసారి చూద్దాం ఇందులో పట్టు ఇదివరకు ఏం అడిగారనుకున్నాం. ఇందులో చూస్తే పరిశీలకుడు పరిశీలితుడు ఒక్కరే. ఎందులోపట అంటే అంత పరిశీలన పద్ధతి, అంటే మన అంతరంగానే మనమే పరిశీలించుకుంటున్నాం. అంటే ఎవరు? పరిశీలించేవారు మనమే, పరిశీలితుడు మనమే. అదే రకంగా ఇందులోపట ఉన్న ఇంకొకటి, ప్రయోక్త ప్రయోజ్యుడు ఒకటే ఉండేది ఏంటిది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇందులోపట ఇందులో మనమే ఉంటాం. అదేవిధంగా సబ్జెక్టివిటీ ఎక్కువగా ఉండేది, ఆత్మాశ్రయత అనేది ఎక్కువగా ఉండేది ఇందులో ఉంటుంది, ఏ బోధన పద్ధతి అంటే ఏ అధ్యయన పద్ధతిలోనా అని అడుగుతారు. ఏది? పరిశీలన పద్ధత, లేకపోతే అంత పరిశీలన, ప్రయోగ పద్ధత, ఇంటర్వ్యూ పద్ధత. అంటే దీనికి ఆన్సర్ కూడా ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంత పరిశీలన పద్ధతి. సో ఈ విధంగా చూసినట్టయితే అంత పరిశీలన అంటే మనలోకి మనమే తొంగి చూసుకోవడమే అంత పరిశీలన అంటారు. అవునా కాదా. అంటే ఈ విధంగా మామూలుగా దీన్ని రూపొందించింది ఎవరు అంటే సెయింట్ అగస్టిన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది ఒక రకంగా చెప్పాలి అంటే, చైతన్యం లోపల ఉన్న అనుభవాలను మామూలుగా అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. అంటే ఒక రకంగా మన అంతరంగానే మనమే పరిశీలించి తెలుసుకోవడమే అంత పరిశీలన. అంటే ఈ విధంగా మనలోని లోపాలను సవరించుకొని మన మూర్తిమత్వానికి పెంపొందించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులుగా మనకెట్లా సహాయపడుతుందంటే, మన బోధనలోని లోపాలను మనకు మనమే గుర్తించుకుంటాం, వాటిని సవరించుకుంటాం, బోధనను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటంటే అంత పరిశీలన పద్ధతి. ఇంట్రాస్పెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. అరే మనకు మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలయ్యా, ఎవరు వాళ్ళు, మనం ఏం చేస్తున్నాము, ఏంది ఏం సంగతి, ఎంతవరకు న్యాయం చేస్తున్నాము అనేది జనాలు చెప్తుంటారు. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలంటారు. మనకు మనమే పరిశీలన, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలంటారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్. ఇంకా ఏదొచ్చినా కూడా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి మనం అనుకున్నట్టు ఏంది అంటే,
ఒకటి దీన్ని రూపొందించింది ఎవరు? సెయింట్ అగస్టిన్. అంత పరిశీలన అంటే మన అంతరంగాన్ని మనమే పరిశీలించి తెలుసుకోవడం, అదే రకంగా తన లోపలికి తానే చూసుకోవడం, అదే రకంగా ఏమంటారంటే మూర్తిమత్వాన్ని సవరించుకోవడానికి, మూర్తిమత్వంలోని లోపాలను గుర్తించి సవరించుకోవడానికి, లేదా మన బోధనలోని లోపాలను గుర్తించి సవరించుకోవడానికి సహాయపడుతుంది. అదే రకంగా పరిశీలకుడు పరిశీలితులు ఒక్కరైంది లోపల, అదే రకంగా తీస్తే లేదా ఇంకో కోణంలో ప్రయోక్త ప్రయోజ్యుడు ఎక్స్పెరిమెంటర్ సబ్జెక్టు ఒక్కరే మనమే సేమే. ఈ పద్ధతిలో సబ్జెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆత్మాశ్రయత ఇందులో ఉన్న ప్రధానమైన లోపం, డిసడ్వాంటేజ్ అనొచ్చు, ఇందులో ఇప్పుడు ఉన్న ప్రధానమైన లోపం ఏంది అంటే, లేదా డిసడ్వాంటేజ్ ప్రధానమైన లోపం ఏంది అంటే సబ్జెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆత్మాశ్రయత ఉంటుంది అంత. ఇందులో ఇప్పుడు మనసులో ఒకటి ఉంటుంది, కానీ బయటకు ఉంటే అనేది చెప్పే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఆత్మాశ్రయత అంటారు. ఓకే, సో అదేవిధంగా ఇంకోటింది మామూలుగా పిల్లల లోపల, జంతువుల లోపల, అదేవిధంగా మగవారి లోపల మనం ఏంటంటే ఈ పద్ధతి ద్వారా మనం అధ్యయనం చేయడం అనేది కష్టమైన విషయం. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.